లోపలికి వెళ్తుంది కదండి పిల్లర్స్ దగ్గర నుంచి. ఓ పిల్లర్ ఉందా? ఒక 2 ఇంచులు 5 ఇంచులు పిల్లరు తప్పి భూమి మీద తప్పి మీద వేయచ్చు కదా. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎక్కడ ప్రూఫ్ ఉంది చూపిస్తా. ఇదో ఇప్పుడే చేశారు, ఇప్పుడే ప్రూఫ్ ఉంది మా దగ్గర. ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ ఉంది. మీరెవరు? మీరు ఎవరు? ఏమి మాట్లాడే విధానం ఇదా? జగన్ చంపేస్తారు మీరు? అర్థం చేసుకుంటున్నారు? నువ్వు బతకలేవు మీరా? అలా చూడండి, ఆ డబ్బు నేను పొలం ఎలా ఉంది? ఈ పేదవాడు పొలం ఎలా ఉంటుందా? పేదవాడు పొలం ఎలా ఉంటుందా? ఆ డబ్బు నేను పొలం ఎలా ఉంది చూడు. చూసుకోండి, చూసుకోండి రా బాగా. మీరు అన్ని అడవచ్చు, ఎవరి నోటి కొడుతున్నట్టు అది మాట్లాడచ్చు. పిల్లర్ కాకపోని పిండి మీద కదా, పిండి మీద కదా. భూమిలోకి ఒక 2 అంగుళాలు తీసుకెళ్ళిపోయింది, భూమి మీద వేసేస్తున్నారు కదా. డబ్బు సరిపోలేదా? సరిపోయినట్టు విజయనగరం జిల్లాలో ప్రభుత్వం కట్టిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఇవి చూడండి, లబ్ధిదారులకు ఇస్తున్న ఇల్లులు కట్టిస్తున్న వీడియో చూడండి, ఒకసారి చూడండి. ఇవి ఏమాత్రం కూడా పునాది వేయలేదు. కేవలం చిన్న ఐరన్ పుల్లలో 4 పెట్టి, ఐరన్ పుల్లలో 4 పెట్టి కేవలం కాంక్రీటు పైన కాంక్రీట్ బెల్ట్ రూపంలో వేసి ఇవి లబ్ధిదారులకి ఇవ్వడానికి చూస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఏ విధంగా లబ్ధిదారులు మోసం చేస్తుంది, పేరు గొప్ప ఊరుదిప్పలాగా ఉంది. మీకు ఒకటి కనబడుతుంది చూడండి, ఒక బెల్ట్ కింద వాటర్ ఎలా కోరిందో మీరు చూస్తే అర్థమవుతుంది. ఇదిగో అయితే ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఉన్నాయంటే పెద్ద ఎత్తున విజయనగరం జిల్లాలో అవినీతి జరుగుతుంది. ప్రభుత్వ సొమ్మును పెద్ద వేలాదిగా వందలాది కోట్లు చేతులు మారుతుంది కాంట్రాక్ట్ చేతుల మీద అని ఉద్దేశపూర్వంగా పవన్ కళ్యాణ్ గారు గయించి ఇక్కడికి రావడం జరిగింది. మీరు గమనించండి, లబ్ధిదారులు ఎవరైతే సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారో ఆ లబ్ధిదారులది పునాది రాయితో పునాది కట్టి పైన బెల్ట్ వేశారు, ఆ పైన స్లాబ్. అయితే గవర్నమెంట్ కట్టిన పునాది ఒకసారి చూడండి, ఇదిగో ఇది. కాబట్టి రే